problem na experience lo last 30 years since I have been teaching the students not just the academics but these life skills emiti naaku kanapadedi foundation weak ga undedi character kan foundation meeku opportunities unnai mee aarogyam baagundi meeku enno facilities unnai enno idu unnai character lo dabbal padutunnai we have become so low in a nation as a character rendu sunnalu black board with any value aidu sunnalu 10 sunnalu 20 sunnalu దేనికి వాల్యూ లేదు ఎన్ని సున్నాలు యాడ్ చేసినా వాల్యూ లేదు రెండు సున్నాల ముందు నంబర్ వన్ యాడ్ చేస్తాం ఏమవుతుందండి ఆ వన్ పెట్టి మరొక సున్నా వన్ మోర్ ఫైవ్ మోర్ 25 మోర్ కంప్యూటర్ కావాలి మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఎందుకు ఇట్ బికమ్స్ ఇన్వాల్యుబుల్ ఇట్ బికమ్స్ టూ మచ్ ట్రిలియన్ బిలియన్ జిలియన్ అంటారు దాన్ని ఆ వన్ తీసేయండి జీరోస్ ఆర్ జీరోస్ పుట్ దట్ వన్ జీరోస్ ఆర్ హీరోస్ దట్ వన్ ఈస్ క్యారెక్టర్ That one is character. If that character is there, Bharat Ratna will come knocking to your house. If that character is not there, CBI will come to your house. ఏది కావాలో మీరు ఇప్పుడే చూస్ చేసుకోండి. ఏనకేన ప్రకారేణ ఏ విధంగా నాకు డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు అయిపోవాలి? నో, CBI is very alert today. JD లక్ష్మీనారాయణ is very alert today. So a character, epudaithe when you are selling yourself in the market of life, who can save you? God also cannot help to your rescue. My dear friends, the character pramanam, what Swami Vivekananda beautifully says, you may convert every house into a charity asylum. Prati house ni oka NGO cheseyandi. Prati veedullonu hospitals katteyandi. Still problems of India will continue to exist until man's character changes. కుబేరాస్ వెల్త్ కుబేరుడి ఐశ్వర్యంత దేశం మీద పోయండి ఇంకా దేశ సమస్యలు అలాగే ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది రోటీ ఇట్ ఈస్ నాట్ ది కపడా ఇట్ ఈస్ నాట్ ది మకాన్ ఇట్ ద క్యారెక్టర్ విచ్ మేక్స్ ద నేషన్ వివేకానంద్ అన్నారు అమెరికాలో ఒకసారి మీ దేశంలో టైలర్స్ మేక్ యువర్ క్యారెక్టర్ మా దేశంలో ప్యూరిటీ మేక్స్ అవర్ క్యారెక్టర్ మీ నిత్య జీవితంలో ప్యూరిటీకి మీరు స్ట్రెస్ ఇవ్వకపోతే ఇంకా ఢిల్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి హైదరాబాద్ ప్రాబ్లమ్స్ అవుతాయి ఎన్ని నిర్భయ చట్టాలు వేసినా ఇంకా వాళ్ళ తండ్రి అంటాడు 16 డిసెంబర్ కన్నీళ్ళు వచ్చింది నాకు అరగంట సేపు ఆగకుండా వాళ్ళ తండ్రి అంటాడు 16 డిసెంబర్ చట్టాలు వచ్చేసాయి నిర్భయ వచ్చింది ఒక సంవత్సరం అయిపోయింది అమ్మ అంటుంది మా మేరా బేటీ బోలా దో గంట మే వాపస్ ఆవంగా మమ్మీ ఏక్ సాల్ హో గయా కహా హై ఓ బేటీ తండ్రి అంటాడు చట్టం వచ్చేసింది నిర్భయ అని చేస్తున్నారు ఏదేదో పెద్ద పెద్ద మాటలు అయితే లేడీస్ మీద అత్యాచారాలు 125% ఎక్కువైందంట ఇండియాలో ఏ ఇండియా గురించి మాట్లాడుతున్నారా 125% హ్యాస్ ఇంక్రీజ్డ్ వెన్ వీ కాల్ మదర్ ఇండియా ఇన్ కాశ్మీర్ ఆర్ భద్రకాళి ఆర్ వాట్ యు కాల్ కనకదుర్గా ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ తల్లి కడుపు మీద తడుతున్నాం మనం పిల్లలు ఆ స్త్రీలలో ఆ శక్తి రాణి ఆఫ్ ఝాన్సీ శక్తి ఆత్మశ్రద్ధ గురించి నచికేతుడు యమధర్మరాజ్ దగ్గరికి వెళ్ళాడు ప్రశ్నించడానికి అలాంటి శ్రద్ధ మనలో ఉందా ఒక అమ్మాయిని చూస్తే అట్రాక్షన్ డిస్ట్రాక్షన్లో పడిపోతున్నావా మనం బ్రహ్మచర్యం మాట్లాడితే ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అరేబియా డెజర్ట్స్ అని పిల్లలు అడుగుతారు బట్ 125% హైదరాబాద్ జరిగిన ఆ క్యాబ్ డ్రైవర్ చేసిన అత్యాచారం ఏమిటి లేక వీళ్ళు చేసిన అత్యాచారం ఎక్కడి నుంచి వస్తుంది లస్ట్ అనేది షెల్ ఇండియా డై దెన్ మీకు ఒక చెడ్డ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు తెలియాలి చూస్తున్నారు మీరు మాకు ప్రత్యక్షంగా ఒక ప్రమాణాలు వస్తున్నాయి ఒక 10th standard అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు ఎవరో ఒకడు హాకీ ప్లేయర్ అడిగారంట వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళు అన్న అంట సార్ అంకుల్ వీఆర్ గోయింగ్ టు సౌత్ ఆఫ్రికా ఫర్ పిక్నిక్ అని సౌత్ ఆఫ్రికా ఫర్ పిక్నిక్ అదేంటయ్యా ఆదిలాబాద్ పక్కనుందా లేకపోతే ఏమైనా హైదరాబాద్ పక్కన ఉందా సౌత్ ఆఫ్రికా ఫర్ పిక్నిక్ అనేస్తున్నా ఎస్ అంకుల్ టికెట్ చూపించాడు స్కూల్లో వాళ్ళు వెళ్తున్నారు ఒక 50 మంది నాన్నగారికి కొంచెం సందేహం వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్లో చదువుతున్నారు అప్పుడు నాన్నగారు అడిగాడంట అమ్మాయిలు కూడా మీతో వస్తున్నారా మీ క్లాస్మేట్స్ వస్తున్నారా ఎస్ యంగ్స్ అంకుల్ అని ఉత్సాహంతో చెప్తున్నాడంట ఇతను ఒకే మాట అన్నా అంట మై డియర్ సన్ యు ఆర్ లైక్ మై అదర్ సన్ బీ కేర్ఫుల్ అని అన్నింద మాటకి 10th standard అబ్బాయి అంటున్నాడంట మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు పెద్దోళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది అబ్బాయి సో వాట్ అంకుల్ మై ఫాదర్ అండ్ మదర్ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్స్ వెరీ క్విక్లీ ఏ భారతదేశంలో పుట్టామని చెప్తుంటే నాకు కడుపు తిప్పేస్తుంది ఇప్పుడు వెంటనే ఆ నాన్నగారు ఏం చేశారు తెలుసా
అదే రోజు సాయంత్రం వెళ్ళి ఎక్స్ట్రా ఫీజు కట్టి ఆ అమ్మాయి అబ్బాయిని ఆ స్కూల్ నుంచి తీసేసి అమీర్పేటలో ఉండే సిస్టర్ నివేదిత స్కూల్లో జరిపించారు. లెట్ దెమ్ ఫెయిల్ దిస్ ఇయర్ డజంట్ మ్యాటర్ బట్ దే షుడ్ నాట్ ఫెయిల్ ఇన్ దర్ క్యారెక్టర్ అని తండ్రి నాతో వచ్చి కర్ణీయులతో చెప్పుకున్నాడు. అమెరికాలో 11వ క్లాసు 12వ క్లాసు అన్వెడ్ మదర్స్ అయిపోయి ఏబీల్ని వాళ్ళకి స్కూల్కి తీస్తున్న సమయంలో గవర్నమెంట్కి ఏం తెలియలేదు, తెలియకుండా ఒక క్రష్ అని ఒక ప్లే స్కూల్లో నర్సరీ తయారు చేసి అక్కడే బిడ్డని పెట్టి అమ్మాయి 11వ స్టాండర్డ్ చదువుతుంది. సాయంత్రం వెళ్ళి అబ్బాయి డబ్బు కట్టేసి అమ్మాయి తీసుకువెళ్ళిపోతుంది. ఆ కల్చర్ హైదరాబాద్కు వస్తుంది, బెంగళూరుకు వస్తుంది. వై? లోపల ఉండే ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్. ఎకనామిక్స్ గురించి మాట్లాడతాం, పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, స్టేట్ గురించి మాట్లాడతాం, బట్ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడేవారు, హ్యూమన్ రిసోర్సెస్, అది బూడిద అవుతుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎనీ అదర్ ఫెసిలిటీస్ దట్ వీ గివ్? భూమి నుండి ఆయిల్ తీస్తామండి, డైరెక్ట్గా మీ పెట్రోల్ బంక్కి పంపిస్తారా? మీ బైక్లో వేసుకుంటారా ఆ క్రూడ్ ఆయిల్ని? ఎందుకు వేసుకోరు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ రిఫైన్డ్, ఇట్ ఈస్ నాట్ ప్యూర్, ఇట్ ఈస్ డర్టీ. దాన్ని ఎక్కడ పంపిస్తారు? రిఫైనరీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అక్కడ 3000 డిగ్రీ టెంపరేచర్లో ఆ క్రూడ్ ఆయిల్ని ప్యూరిఫై చేసి ప్యూర్ ఆయిల్ని మార్కెట్కి పంపిస్తారే, అప్పుడు హోల్ నేషన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ కదా, వేలాది మంది ట్రావెల్ చేస్తున్నారు కదా. వై? బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ కదా. సముద్రరాజు అడిగాడంట నదులకి, గంగానది, కావేరి, తుంగభద్రకి, అయ్యా మీరందరూ స్వీట్ వాటరు నాలోకి వచ్చి 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 ఉప్పు అయిపోతున్నారు మీరు అంటే ఈ నదులన్నీ ఒకేసారి ఘోషించాయంట, అన్నా వీ విల్ కీప్ ఆన్ కమింగ్, వీ విల్ కీప్ ఆన్ కమింగ్, వీ విల్ కీప్ ఆన్ కమింగ్ టిల్ వీ మేక్ యూ స్వీట్. నువ్వు స్వీట్ అయ్యే వరకు మేము వదల వస్తూనే ఉంటాం. సో ప్యూరిఫై యువర్ సెల్ఫ్ టిల్ గాడ్ విల్ మేక్ యువర్ హార్ట్ ఇస్ టెంపుల్. దేవాలయం బయట లేదు, మీ హృదయంలో ఉందయ్యా. ఆ దేవాలయం హృదయంలో చూసి కళ్ళు తెరవయ్యా, ఎక్కడ చూసినా జగజ్జననీయే నవ్వుతూ ఉంటుంది. దట్ క్యారెక్టర్ ఉంటే నథింగ్ ఎల్స్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ సక్సెస్. ఎన్నో స్టోరీస్ అలాగ చెప్పుకోవచ్చు. ఫైనలీ ఒక రెండు మూడు ముఖ్యమైన టీచింగ్స్, లైవ్ టీచింగ్స్. ఇట్ ఈస్ నాట్ షుడ్ నాట్ బి జస్ట్ రెడ్, ఇట్ షుడ్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ హౌస్ టాప్స్. వివేకానంద అంటారు బ్యూటిఫుల్గా, ఎనీథింగ్ దట్ బ్రింగ్ స్పిరిచువల్ మెంటల్ ఆర్ ఫిజికల్ వీక్నెస్ టచ్ ఇట్ నాట్ దట్ విత్ యువర్ టోస్ ఆల్సో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎనీథింగ్ దట్ వీకెన్స్ యూ మెంటలీ అండ్ స్పిరిచువలీ టచ్ ఇట్ నాట్ విత్ ద టోస్ ఆఫ్ యువర్ ఫీట్. దట్ ఈస్ ద రియల్ రిలీజియన్. ధర్మం అంటే ఒక మతం అంటే నేను ఒక ఇదిగా స్వామిగా చెప్పటల్లా, ధర్మం అంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. స్వామీజీ అంటారు రిలిజన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. గర్భితంగా ఉండే డివినిటీ మీ మార్కెట్లోకి రావాలి, మీ ఇంట్లోకి రావాలి, మీ కాలేజీల్లోకి రావాలి. అది ఎడ్యుకేషన్ అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మీ ఇంజనీర్ అవుతారో, మీరు డాక్టర్ అవుతారో, ఒక సీఏ అవుతారో, ఒక లాయర్ అవుతారో, ఒక టైలర్ అవుతారో, అది కాదు ఇంపార్టెంట్. ఆ టైలర్ కూడా ఒక భారతరత్న పొందవచ్చే, ఒక ఫిషర్ మ్యాన్ ఛాన్ భారతరత్న పొందాడే, ఒక అరుణిమా సిన్హా ఆర్డినరీ గర్ల్ టుడే వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు మెచ్చుకుంటున్నారే. మై డియర్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ గ్రేట్ మెసేజ్. ట్రై టు ఆల్ ఆఫ్ యూ, నేను స్లోగా చదువుతాను, ఇట్ షుడ్ నాట్ బి డిఫికల్ట్ ఫర్ యూ. పవర్ఫుల్ ఒరిజినల్ అగ్ని మంత్రాలు, వివేకానంద మంత్రాలు. ఇది చదువుతూ ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది జీవితం మారిపోయింది జస్ట్ బై స్టడీయింగ్ స్వామీజీ. దానికి కామెంటరీ ఇవ్వక్కర్లేదు. సూర్యుడికి సూర్యుడు అని చెప్పడానికి మనకు కామెంటరీ అవసరం లేదు, రెఫరెన్స్ పాయింట్ అవసరం లేదు. వివేకానందకే అన్నారు, స్వామీజీ టు ఆస్క్ యూ సర్టిఫికేట్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ద సన్ వై ఇట్ ఈస్ షైనింగ్. అమెరికాలో ఒక ప్రొఫెసర్ అడిగాడు, ఎవరో నిన్ను సర్టిఫికేట్ అడగడం ఏంటయ్యా? ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ సన్ వై ఆర్ యూ షైనింగ్ ఆర్ వాట్ ఈస్ యువర్ రైట్ టు షైన్. వివేకానంద అంత ఆ టైంలో ఇండియా గురించి, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. వీక్, హౌ డు యూ నో వాట్ పాసిబిలిటీస్ లై బిహైండ్ దట్ డిగ్రడేషన్? On the surface, you know but little of that which is within you. For behind you is the ocean of infinite power and blessedness. To succeed, you must have tremendous perseverance, tremendous will. I will drink the ocean, says the persevering soul, at my will mountains will crumble up. Have that sort of energy
that sort of will. Work hard, and you will reach the goal. Your country requires heroes. Be heroes. We have wept long enough. No more weeping, but stand on your feet and be men. My child, what I want is muscles of iron and nerves of steel, inside which dwells the mind of the same material as that of which the thunderbolt is made. Strength, manhood, kshatravirya, brahmateja. Strength is life, weakness is death. Strength is felicity, life eternal, immortal. Weakness is constant strain and misery. Weakness is death. The remedy for weakness is not brooding over weakness, but thinking of strength. Teach men of the strength that is already within them. My friend, as one of your blood, as one that lives and dies with you, let me tell you that we want strength, 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 every time strength. And the Upanishads are the great mine of strength. Therein lies strength enough to invigorate the whole world. The whole world can be vivified and made strong. What makes a man stand up and work? Strength. Strength is goodness. Weakness is sin. If there is one word that is coming out like a bomb from the Upanishads, bursting like a bombshell upon masses of ignorance, it is the word fearlessness. And the only religion that ought to be here, ignorance of our real nature. Neither money pays, nor name, nor fame, nor learning. It is character that can cleave through adamantine walls of difficulties. ఇలాంటి అగ్ని మంత్రాలు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టిగా చదువుకోండి. డోర్ లాక్ చేసుకోండి. వివేకానంద ఫోటో ఒక టేబుల్ మీద పెట్టుకోండి. ప్రత్యక్షంగా చదవండి. దెన్ యూ సీ ఫ్రమ్ ద టో అప్వర్డ్ టిల్ ద హెడ్ వాట్ ఎనర్జీ, వాట్ జాయ్, వాట్ స్ట్రెంగ్త్, వాట్ పీస్, వాట్ డైమండ్స్ విల్ షైన్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎవరు ఆపలేరు దాన్ని. నో పవర్ కెన్ స్టాప్ ఇట్. దట్ ఈస్ ద పవర్ విచ్ బ్లెస్సింగ్స్ విచ్ వివేకానంద హెస్ గివెన్. ఒక అద్భుతమైన జాతీయ గీతం, వివేకానంద జాతీయ గీతం అని ఒక సన్యాసి శిష్యుడు సోదరు రాశారు. అద్భుతమైన మెసేజ్ అది. దాని ముందు ఒక మిత్రుడు, యంగ్ మ్యాన్, ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ వివేకానంద చదివి అతని లైఫ్లో ఏమి ట్రాన్స్ఫర్మ్ అయిందో అతని ప్రత్యక్ష ప్రమాణం మీ అందరికీ. ఈజ్ జస్ట్ 11th standard బాయ్. అతను 2 మినిట్స్ మాట్లాడి దెన్ జాతీయ గీతం పాడి దెన్ విల్ కంటిన్యూ యువర్ ప్రోగ్రామ్. ఆర్ యూ రెడీ? School, presently doing my 11th grade, and Swamiji, thanks a lot for your motivational words. I hope each one of us will completely clutch these words into our minds deep within and try to bring out the best within ourselves. To start off with, I have been a part of a contest called Yuva Sangharsh, which was conducted by Vivekananda Institute of Human Excellence for the past few months, and I've been a finalist of it. And as the name itself suggests, Yuva Sangharsh, that is the struggle of the youth. Today's youth has a great struggle between different temptations which are prevailing in today's
youth's lives. You see, on one side you have complete moralistic comforts, you have the Western things which today all the Indians wants to follow, whereas on the other hand you have the rich culture, heritage and tradition of our motherland India. One hand, we have the basic facilities of our day-to-day lives. It might be television, it might be your laptop, your pen drives, your cell phones and many other things. While on the other hand, you have millions of small children, you have millions of poor people who even struggle to drink a glass of clean drinking water. Now, this is the situation of our motherland today. You see, India is a country which is very well known for its rich culture, heritage, and all the spiritual and moralistic values and all such domains. But then in today's 21st century, our motherland also faces terrible problems such as corruption and malnutrition. You have a lot of poverty within our country, illiteracy. Now, who are the persons who are going to bring a change within our country? Of course, it's we. Everything starts from us. A change starts within us. So we are tomorrow's future. We are the young leaders. My friends, we are the young leaders who are going to be our futures, our nation's future. Talking about Swami Vivekananda and his teachings, I hope you all know it very well who Swami Vivekananda was. Swami Vivekananda was not just a man, he was a movement. He was not just a simple living being, but he was a phenomenon. He lived for less than 40 years, but what he achieved in such a short span of his life reads like a fairy tale. There shall not be any such famine, any such natural disaster, or any such flood, any such situation where the soldiers of Swami Vivekananda do not arrive at the spot to feed the people who to feed the hungry, to provide shelter and food to the needy. And I hope that we should be one of those soldiers of Swami Vivekananda who should certainly bring a change within our country. You see, there are different such examples where, and I would like to share a few with them. There was a small boy, and throughout his life he had been completely unsuccessful. Since his childhood, he wasn't so good in his studies, he wasn't so good in academics. He always faced failures. Even in his personal life, when he grew up and when he got married, his life wasn't successful. His life wasn't successful. And this young man turned into none other than Mahatma Gandhi. So you see, this is the difference which comes up when you try to transform yourself. Now there's a big difference between a change and a transformation. A change may happen, but then you may restore a change, whereas you cannot restore a transformation. Just imagine a little caterpillar crawling upon a leaf. It builds a cocoon around itself and then it turns into a beautiful butterfly. Such is a transformation, and I expect such type of transformation within each one of you, because we all are the future leaders and we all should make a change for sure, because our life is for purpose. My friends, our life is for purpose. The purpose of life is to live a life of purpose. You see, each one of us present in the auditorium today, in the premises of the auditorium today, is unique. God has taken his precious time to make each one of us special. We all are made up of mud, as you know. We are not made up of gold and the other made up of silver, while the other of bronze. We all are made up of the same qualities, but the only difference that makes us different is the way we use the resources within ourselves, the way and the time when we get to know that we are not less than anyone else. You see, we are one of a kind. So in today's competitive world, you just need to understand that you're one of a kind, you're unique, and you can do what the world expects you to do. You're not just a mass of definite lining, but then
you are a mass of infinite power who has the capability within yourself to bring a change. So make a change, my friends, make an impact. And I feel much privileged to be over here and impact 2013. Thanks, Swamiji, and wish you all the very best. Thank you. So we'll end with our Vivekananda Jatiya Geetam. Andaru 2 nimishalu maatrame mee sthanallo sthiranga neeruga attention pose lo talli Bharati ki namaskaristu manam paadadam. Nenu line line paadtanu, mee repeat cheyandi. Attention. Vivekanandoni veera sandesham. Vinara Bharata Yuvata. Vivekanandoni veera sandesham. Vinara Bharata Yuvata. Vinara Bharata Yuvata. Lelechi nilabadu veera dheera nivu. Simhamu vaigarjinchu. Lelechi nilabadu veera dheera nivu. Simhamu vaigarjinchu. Atma shakti to desha bhakti to. Navabharatamu nirminchu. Atma shakti to desha bhakti to. Navabharatamu nirminchu. Nirbhayudaiyikalevoy. Shakti sarvasvamu nidoy. Nirbhayudaiyikalevoy. Oy. Vivekanandoni veera sandesham. Vinara Bharata Yuvata. Jaya He, Jaya He, Jaya He. Vivekananda Jaya He. Jai Vivekananda. Jai Hind. Jai Hind. Jai Hind. Bharata Mata ki. Vivekananda ki. Veera Sanyas Vivekananda ki. Vishwa Vijeta Vivekananda ki. Vishwa Manava Vivekananda ki. Veera Sanyasi Vivekananda ki. Veera Anjaneya Vivekananda ki. Bharata Yuvataku. Thank you, Vandana Mulu, Mi Andariki Kritagnatulu. See you as Bharat Ratnas of India in the future. ధన్యవాదాలు స్వామీజీ. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసి మా అందరు విద్యార్థులకి హితోపదేశం చేసినందుకు ధన్యవాదాలు.